ఐపీఎల్ 16వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అత్యద్భుత ప్రదర్శన చేసి గుజరాత్ జట్టుపై గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడి సోమవారం జరిగినా కూడా ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా ఎక్కడా నిరాశపడకుండా మ్యాచ్ సజావుగా సాగడంలో తోడ్పడ్డారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి గుజరాత్ జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది. సాయి సుదర్శన్ అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా గుజరాత్ జట్టు 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున అందరు ఆటగాళ్లు తమ వంతుగా ఎంతో కొంత బాధ్యత నిర్వహించారు. వారంతా సమిష్టిగా రాణించడం ఒకెత్తైతే చివరిలో జడేజా 2 బంతుల్లో 10 పరుగులు చేయడం వలనే చెన్నై జట్టు 5వసారి కూడా టైటిల్ సాధించగలిగింది. గుజరాత్ కూడా చివరి బంతి వరకు పట్టు సడలించకుండా మ్యాచ్లో గెలిచేందుకు విపరీతంగా కృషి చేసింది. మొత్తంగా ఈ ఫైనల్ మ్యాచ్ అయితే మాత్రం అత్యుత్తమ జట్ల మధ్య జరిగిన సంతృప్తి అందరికీ కలిగింది. ఫైనల్లో మెరుగైన ప్రదర్శన చేసినందుకు చెన్నై విజేతగా నిలవగా గుజరాత్ జట్టు రన్నర్అప్ హోదాతో సరిపెట్టుకుంది. విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అక్షరాల 20 కోట్ల ప్రైజ్ మనీని దక్కించుకుంది. ఇక రన్నర్అప్గా నిలిచిన గుజరాత్ టైటన్స్ జట్టుకు 12.5 కోట్లు ప్రైజ్ మనీ దక్కింది. మొత్తానికి గెలిచిన చెన్నై జట్టే కాకుండా గుజరాత్ జట్టు కూడా కోట్లలో డబ్బు దక్కించుకుని టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.